టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని బురుగుపూడిలో చంద్రబాబు కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. కాగా చంద్రబాబు ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు, పూలతో స్వాగతం పలికారు. కాగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో 3 రోజుల పాటు 3 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ పాదయాత్రతో టీడీపీ కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని బురుగుపూడిలో చంద్రబాబు కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. కాగా చంద్రబాబు ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు, పూలతో స్వాగతం పలికారు. కాగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో 3 రోజుల పాటు 3 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ పాదయాత్రతో టీడీపీ కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతుంది.